మూడేళ్ల నుంచి ఆ లోక్‌సభ స్థానం ఇన్‌చార్జిగా ఆ పార్టీకి సరైన క్యాండిడేటే దొరకడం లేదట. వచ్చే ఎన్నికల్లో లోక్‌సభలో ఎవరితో ప్రయోగం చేయాలని చూస్తున్న ఆ పార్టీ అధిష్టానం చివరికి ఆ యువనేతను ఈసారి రంగంలోకి దింపాలని చూస్తుందట. సదరు నేత కూడా ప్రత్యక్ష రాజకీయ సమరలకు దిగాలని ఉత్సాహంగా ఉన్నారట. ఇంతకీ ఏ పార్టీ ఇలాంటి పరిస్థితి ఉంది? సదరు యువనేత ఆ లోక్‌సభ స్థానం ఏదో ఈవేళటి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్కు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి, మరోసారి కరణం బలరాం టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్, తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్‌సభ స్థానం. ఆ క్రమంలో ప్రతి సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకరిని బరిలోకి దించడం, ఓటమి తర్వాత వారు కనిపించకుండా పోవడం, టీడీపీ ఎంపీ అభ్యర్థిని వెతుక్కోవడం కామన్గా మారిపోయింది. రెండు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డి సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మాగుంటకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది టీడీపీ. గత ఎన్నికల సమయంలో మాగుంట టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అప్పటి మంత్రి సిద్ధా రాఘవరావును టీడీపీ రంగంలోకి దించింది. ఆయన ఆ ఎన్నికల్లో మాగుంట చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత సిద్ధా కూడా వైసీపీలో చేరిపోవడంతో అప్పటి నుంచి ఒంగోలు టీడీపీకి పార్లమెంటు ఇన్ఛార్జ్ కరువైపోయారంట. లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం కొండపి నియోజకవర్గం మాత్రమే టీడీపీ గెలుచుకుంది. తర్వాత జిల్లాల విభజనతో టీడీపీ గెలిచిన అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. టీడీపీకి చెందిన ఒక్క కొండపి ఎమ్మెల్యే మాత్రమే ప్రకాశం జిల్లాలో మిగిలారు. ఏదేమైనా ఈసారి ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్లో టీడీపీ సత్తా చాటాలని చూస్తోందట. ఆ క్రమంలో ఒక యువనేత పేరు తెగ ఫోకస్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన దివంగత దామచర్ల ఆంజనేయులు మనవడు దామచర్ల సత్యను ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి బరిలో దించాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోందట. దామచర్ల సత్య ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి అయితే అటు ఆర్థికంగా ప్లస్ అవడంతో పాటు పార్టీ క్యాడర్ను కలుపుకుపోగల సమర్థుడని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ అవడంతో దామచర్ల సత్య స్థానికంగా ముఖ్య పాత్ర పోషించారు. దాంతో చంద్రబాబు, లోకేష్లకు సత్య మరింత దగ్గరయ్యారంటున్నారు. సత్య ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో టీడీపీ అధిష్టానం సత్య వైపే చూస్తోందట. అయితే దామచర్ల సత్యకు మాత్రం కందుకూరు నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయాలనే ఆలోచన ఉందట. సొంత సామాజిక వర్గం కమ్మ కమ్యూనిటీ కందుకూరు నియోజకవర్గంలో ఎక్కువ ఉండడం అన్ని విధాలుగా సెట్ అవుతుంది అనుకుంటున్నారట. ఏదేమైనప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీకి దామచర్ల సత్య రెడీగా ఉండడంతో టీడీపీ అధిష్టానం ఆయన్ని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతుందో, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.